మనం పుట్టిన జన్మరాశిని బట్టి ఏ దేవుణ్ణి పూజించితే మన కోరికలు నెరవేరుతాయో ఈ వీడియోలో చూద్దాం. మనం పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి మన రాశి నిర్ణయించబడుతుంది. కాబట్టి మనం ఏ రాశిలో పుట్టిన వారమైతే ఏ దేవుడిని పూజిస్తే మంచి ఫలితాలు అలాగే కోరుకున్నటువంటి జీవితం లభిస్తుందో ఇప్పుడు చూద్దాం. కన్యారాశి అలాగే మిథున రాశి వారిని పాలించేటువంటి గ్రహం బుధగ్రహం. అలాగే వీరు పూజించవలసినటువంటి దైవం శ్రీమన్నారాయణుడు, అంటే శ్రీ మహావిష్ణువు, అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నమాట. వీరు ఎలాంటి కోరికనైనా లేదా పూజనైనా శ్రీ మహావిష్ణువుకి సమర్పించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. మేషరాశి లేదా వృశ్చిక రాశి లేదా మకర రాశికి చెందినవారు అయితే వీరు పూజించవలసినటువంటి దైవం శివుడు. వీరు చెల్లించవలసినటువంటి ఎలాంటి మొక్కుబడులైనా పూజలు అయినా శివునికి సమర్పించడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు. సింహరాశి వారిని పాలించేటువంటిది సూర్యుడు. వీరు ఎలాంటి కోరికను అయినా మనస్ఫూర్తిగా శివమంత్రం జపిస్తూ వేడుకుంటే వీరి కోరిక తప్పక నెరవేరుతుంది. కర్కాటక రాశి వారిని పాలించే గ్రహం చంద్రుడు. వీరు గౌరీదేవి లేదా పార్వతీదేవిని పూజించడం వల్ల వీరి కోరికలు తీరుతాయి. అలాగే తులారాశి వృషభ రాశి వారి నక్షత్రంను బట్టి వారిని పాలించేది శుక్రుడు. వీరు శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది, అంటే వీరు పూజించవలసినటువంటి దైవం శ్రీ మహాలక్ష్మి. ధనుస్సు రాశి మీనరాశి వారు పుట్టిన నక్షత్రాన్ని బట్టి వారిని పాలించేటువంటి గ్రహం గురుడు. వీరు పూజించవలసినటువంటి దైవం దక్షిణామూర్తి, అంటే పవలించి ఉన్నటువంటి విష్ణువు. అలా పూజించడం ద్వారా వీరు మంచి ఫలితాలను అందుకుంటారు. అలాగే ఏ నక్షత్రంలో జన్మించిన వారు అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసిన తరువాత సూర్య భగవానునికి నమస్కారం చేయడం చాలా మంచిది. అన్ని నక్షత్రాలని అన్ని గ్రహాలని పాలించేది సూర్యుడు. సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం వల్ల సుఖ సంతోషాలని పొందవచ్చును. ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.